लंबोदराय विद्महे महोदराय धीमहि तन्नो दंती प्रचोदयात्। तन्नो दंती प्रचोदयात्। भारी వినాయకుడు గాజువాకలో కొలువుతీరి భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఇగో ఇక్కడ మనం చూస్తే విశాఖపట్నం గాజువాక లంకా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన 89 అడుగుల అతి భారీ గణనాథుని చూస్తే ప్రతి ఒక్కరికి కన్నుల విందుగా అనిపిస్తోంది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి ఎస్వి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అతి భారీ గణనాథుని దర్శించుకోవడానికి వచ్చేస్తున్నారు. సో ఇప్పటికే మనం చూడొచ్చు ఇంట్లో వ్యక్తిగత పూజలు అయిపోయిన వెంటనే కూడా ప్రతి ఒక్కరు కూడా ఈసారి అంటే గత 2 ఏళ్ళు కూడా కరోనా వల్ల వినాయక చవితి ఉత్సవాలు అంత వైభవంగా నిర్వహించుకోలేని వాళ్ళు ఈసారి గాజువాకలో ఎంత పెద్ద ఎత్తున అతి భారీ గణనాథుని ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వామిని దర్శించుకొని పూజలు చేసుకోవడానికి క్యూ కడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎస్వి ఎంటర్‌టైన్‌మెంట్స్ వాళ్ళు ఉన్నారు, అలాగే గాజువాక నుంచి బీజేపీ నాయకులు కరణం రెడ్డి నరసింహరావు గారు ఉన్నారు. ముందుగా పంతులు గారితో మాట్లాడదాం. అసలు గణపతిని మనం ఎందుకు పూజించాలి, ఇక్కడ గాజువాకలో ఏర్పాటు చేసినటువంటి గణనాథుని విశిష్టత ఏంటి అడుగుదాం. నమస్తే పంతులు గారు. నమస్తే అమ్మ. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ముందుగా భక్త మహాశయులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా యావత్ ప్రపంచమంతా కూడా వినాయకుని పూజించాలని శాస్త్రం చెప్పింది. కాబట్టి మన గాజువాకలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున గణనాథుడిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం గణనాథుడిలో ప్రత్యేకత ఏమిటయ్యా అంటే స్వామివారికి ఒక పక్క పరమేశ్వరుడు, ఇంకో పక్క అమ్మవారు. అంటే పరమేశ్వరుడు తాలూకా ఒక నేత్రము, అమ్మవారి తాలూకా ఒక నేత్రము, స్వామివారికి రెండు నేత్రాలుగా అమర్చి కైలాస విశ్వరూప మహాగణపతిగా నామకరణం చేసి ఈరోజు ఉదయం 11:16 స్వామివారి యొక్క భారీ విగ్రహ ఆవిష్కరణ ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన జరిపించుకున్నాం. సాయంత్రం నుంచి స్వామివారికి ప్రత్యేక హోమ కార్యక్రమాలన్నీ కూడా యాగశాలలో జరిపించడం జరుగుతాయి. 18 రోజుల పాటు స్వామివారిని ఇక్కడ పూజా మహోత్సవ కార్యక్రమాలు జరిపించడం జరుగుతాయి. వచ్చే నెల 18వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు స్వామివారికి వివిధ నదీ జలాలతోని పంచామృతాలతోని సుగంధ ద్రవ్యాలతోని ఇక్కడే ఉన్న చోటే అభిషేకపూర్వక నిమజ్జన కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. కావున భక్తులు ఏమైనా మంది ఈ యొక్క వరసిద్ధి వినాయకుణ్ణి అలాగే కైలాస విశ్వరూప మహాగణపతిని సందర్శించుకొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలతో తమ యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం. అతిపెద్ద వినాయకుని ఏర్పాటు చేయడంతో మరొకసారి గాజువాక ప్రాంతం పేరు మారుమరుగుతుంది. ఎస్వి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ గణపతి విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం. ఎస్వి ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి గణేష్ గారు కూడా మనతో పాటు. నమస్తే అండి. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా గాజువాకలో ఘనంగా గాజువాక గణేష్ ఉత్సవాలు జరుపుకొని ఉన్నాం. కోవిడ్ కారణంగా గత 2 సంవత్సరాలుగా జరగని గణేష్ ఉత్సవాలు ఈ సంవత్సరం 89 అడుగుల కైలాస విశ్వరూప మహాగణనాథుణ్ణి మన శివపార్వతుల మధ్య దర్శనం ఉన్నాడు. పల్లెటి ఉదయం 11:16 స్వామివారి మధుర పూజ చేసుకున్నారండి. ఈ విగ్రహం తయారీకి తమిళనాడు నుంచి సుమారు 43 మంది ఆర్టిస్టులు వచ్చి ఈ విగ్రహం తయారు చేయడం జరిగింది. 45 రోజుల పాటు ఓన్లీ స్వామివారి ఫేసే 12 రోజుల పాటు తయారు చేశారండి. ఈ విగ్రహానికి కూడా టోటల్ ఈకో ఫ్రెండ్లీ మట్టి మరియు వెదురు బొంగు వాటర్ కలర్స్ యూజ్ చేసి విగ్రహం తయారు చేయడం జరిగిందండి. ఇప్పుడు ఎక్కడైతే స్వామివారి పూజలు అందుకున్నారో అదే చోట 18వ తారీఖు సాయంత్రం 4 గంటలకి పాలతో పంచామృతాలతో గోదావరి జలాలతో స్వామివారికి మొదట అభిషేకం చేసి తర్వాత ఇదే చోట ఫైరింజన్ సాయంత్రం నిమజ్జనం చేసి ఆ మట్టిని అంతా కూడా సముద్రంలో కలపడం జరుగుతుందండి. ఇప్పుడు కూడా ఖైరతాబాద్ తర్వాత గాజువాక ఉండేది, బట్ ఇప్పుడు ఫస్ట్ టైం ఏపీ తెలంగాణ 2 స్టేట్స్లో చూస్తే ఇక్కడే ఏర్పాటు చేశారు. లాస్ట్ టైం ఎంత ఎత్తు, ఇప్పుడు 89 అడుగులు? గతంలో 79 అడుగులు పెట్టామండి. అంటే మేము ఇయర్ లాస్ట్ 2 ఇయర్స్గా మనం పెట్టిన కారణంగా 5 అడుగులు పెంచి ఒకేసారి మళ్ళీ 89 అడుగులు విగ్రహాన్ని ప్రదర్శించడం జరిగిందండి. నిమజ్జనం కూడా చాలా కష్టంగా ఉంటుంది, ఎలా ప్లాన్ చేస్తున్నారు? అదేనండి, నిమజ్జనానికి ఫైర్ డిపార్ట్మెంట్స్ ఫైర్ సిబ్బంది మాకు బాగా సపోర్ట్ చేస్తారండి. సుమారు 2 ఫైర్ ఇంజన్లతో 10 వాటర్ ట్యాంక్స్, నెక్స్ట్ గోదావరి నుంచి కృష్ణా నుంచి వచ్చిన 2 వాటర్ ట్యాంక్, మొత్తం 12 వాటర్ ట్యాంకులతో మిక్స్ చేసి ఒక 30% పాలు మిక్స్ చేసి వాటితో ఫైర్ ఇంజన్స్ ఫోర్స్తో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తామండి. ఆర్టిస్టులందరూ ఎక్కడి నుంచి వచ్చారండి? తమిళనాడు అండి. అంటే బేసిక్గా ఈసారి విగ్రహం తయారీలో 5 రాష్ట్రాలు ఆర్టిస్టులు చేతులు పెట్టారండి. వెస్ట్ బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి, మన తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు అండి. అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక గ్రాఫ్ తీసుకున్నామండి. స్కెల్టన్ ఒకళ్ళు, బాడీ ఫేస్ ఒకళ్ళు, ఇలాగ సపరేట్ కళ్ళు ఒకళ్ళు చేయడం, ఇలా చాలా ప్రత్యేకత ఉంది. విగ్రహం ఫేస్ ఒకటానికే 12 రోజుల పాటు పట్టిందండి. ఈ విగ్రహం మీరు మామూలుగా ఫొటోస్లో చూసుంటారు, ఎక్కడ విగ్రహ రూపంలో ఈ విగ్రహం అయితే ఎక్కడా మీకు కనిపించదు. ఇదే మొట్టమొదటిది ప్రపంచంలో, మొట్టమొదటి విగ్రహం ఇదే మనకి.
శివపార్వతుల మధ్య విగ్రహం దర్శించేది ఇదే మొట్టమొదటి వినాయకుడు అంటే రిఫరెన్స్ ఎక్కడ తీసుకున్నారు ఈ బొమ్మ ఇలా ఉండాలి అని కైర్తాబాద్ శిల్పి రాజేంద్రన్ గారు బాడీ గ్రాఫ్ అంతా ఇచ్చారండి ఆయన మాకు శివపార్వతుల్ని సెపరేట్ సెపరేట్ గా ఫస్ట్ పెడదాం అన్న ఆలోచన మేరకు మేము తీసుకున్నాం డిజైన్ కానీ జోగారావు గారిని ప్రెజెంట్ కైర్తాబాద్ విగ్రహం తయారు చేసిన ఒరిసాకు చెందిన ఆర్టిస్ట్ జోగారావు గారు ఇది కొత్తగా ఉంటదండి అసలు మీరు ట్రై చేయండి అంటే దాని మీద నేను 3 డేస్ ట్రయల్ చేశానండి నాకు ఉన్న గురువు గారిని కానీ మా మోయ గారిని కానీ అందరూ అడిగి డెసిషన్ తీసుకోవడం జరిగింది ఆ విగ్రహాన్ని ప్రయత్నిద్దామని చెప్పి జరగనుంది రాబోయే తరానికి కూడా తల్లిదండ్రులను బాగా చూసుకునే విధంగా తల్లిదండ్రులు చెరువు కొనే విధంగా చూపించడం కోసం అని చెప్పి ఆయన కూడా ఓకే అనగానే మేము ఆ విగ్రహాన్ని రెడీ చేయించాము విగ్రహం ఏర్పాటుకు సుమారు ఎంత ఖర్చు అయిందండి విగ్రహానికి సుమారుగా అయితే 18 లక్షలు ఖర్చు అయింది ఓన్లీ విగ్రహానికి విగ్రహానికి 18 లక్షలు ఖర్చు పెట్టాం స్ట్రక్చర్ ఎలివేషన్ లేదు డిజైన్ దానికి టోటల్గా ఒక 60 లక్షల వరకు మాకు ఖర్చు అవుతుంది ఇంకా పూజా కార్యక్రమాలు ఇంకా ముందు కాకుండా సో కైరతాబాద్ లో మనం చూసాం లడ్డూ ప్రసాదం వేలం కూడా చాలా ఘనంగా జరుగుతుంది అలాంటిది ఏమైనా గాజువాకలు ప్లాన్ చేస్తున్నారు అదేనండి ఈసారి కూడా లడ్డూ ఆల్రెడీ సూరుచి స్వీట్స్ వాళ్ళు లడ్డూ అందించారండి సాయంత్రం 150 కిలోలు అండి సాయంత్రం స్వామివారి చేతుల మీద లడ్డూ ఓపెనింగ్ కూడా ఉందండి అయిన అనంతరం 18 తారీఖు సాయంత్రం ఇక్కడే ఇదే చోట బయట నిమజ్జనోత్సవం కూడా ఈసారి చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేయడం జరిగింది మన చిన్న ప్లానింగ్ కూడా ఉన్నాం త్వరలో అది కూడా మీడియాకి రిలీజ్ చేస్తాం అది కానీ సక్సెస్ అయితే ఇండియాలోనే టాపెస్ట్ నిమజ్జనోత్సవంగా నిలకొంటుంది అదే రోజు లడ్డూ ఆక్షన్ కూడా పెడతామండి గాజువాకలో ఎటువంటి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేసినా కేఎన్ఆర్ ట్రస్ట్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది సో కేఎన్ఆర్ కరణం రెడ్డి నరసింహరావు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఈ ఉత్సవానికి సంబంధించి కూడా ఆయన సహకారం చాలా ఉంది సో ఆయనతో మాట్లాడదాం నమస్కారం వినాయక చవితి సందర్భంగా ఈరోజు మొదటి పూజలో గౌరవ రాజ్యసభ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహరావు గారు సతీసమేతంగా ఆ గణేష్ గారు నేను ఆహ్వానం మేరకు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా 3 గంటల ఫ్లైట్లో బయలుదేరి ఇక్కడ మొదటి పూజలో పాల్గొని మళ్ళీ మధ్యాహ్నం ఫ్లైట్కి ఢిల్లీ వెళ్ళిపోవడం జరిగింది ఆయనకి ఆ సంస్థ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలండి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు శ్రీ తిప్పల నాగిరెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జ్ గారు రేవణ్ రెడ్డి గారు కూడా సతీ సమేతంగా పూజలో పాల్గొన్నారు అక్కడ ఖైరతాబాద్ తర్వాత మన గాజువాక గణనాథుడికి గత 10 ఏళ్లుగా ఎంతో ప్రఖ్యాత ఉండడం వల్ల భక్తులందరూ కూడా వేలాదిగా తరలివస్తారు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా బారికేడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి మరి కళాకారులు కూడా ప్రోత్సహించడం జరుగుతుంది ఈ విషయంలో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా సహకరిస్తున్నారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి భక్తులందరికీ కూడా ఎటువంటి ఆటంకాలు జరగకుండా చూస్తున్నందుకు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారందరికీ ధన్యవాదాలు గత వారం రోజుల నుంచి గాజువాక పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది ఎందుకంటే మన గాజువాక డిపోలో కండక్టర్గా చేస్తున్నటువంటి ఝాన్సీ ఒక పెర్ఫార్మెన్స్తో ఈరోజు ఒక అమ్మాయి గురించి గాజువాక ప్రాంతం గురించి ఇప్పుడు 89 అడుగుల విగ్రహం ద్వారా కూడా మళ్ళీ మనమే టాప్లో ఉన్నాం ఏమంటారు గాజువాక ప్రత్యేకత ఉందండి మీకు తెలుసు మన ఆర్థికంగా కూడా ఇక్కడ గాజువాకే 1 స్థానంలో ఉంటుంది పన్నులు చెల్లించడంలో గాజువాకే 1 అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం కూడా గాజువాక నియోజకవర్గమే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇది లిటిల్ ఇండియా టైప్ అండి ఇక్కడ అన్ని భాషలు వచ్చిన వాళ్ళు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇక్కడ జీవనోపాధి నిమిత్తం వివిధ సంస్థల్లో పనిచేస్తున్నారు గాజువాక ప్రత్యేకత ఉంది దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ సంవత్సరం గణేష్ గారు వారి బృందం అంతా చాలా చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు అభినందనలు మీరేం చెప్తారు ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు గాజువాక పేరుని మరి ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగేలా చేసిన ఎస్వీఐ ఎంటర్టైన్మెంట్స్ గణేష్ మరియు వాళ్ళ మిత్ర బృందాన్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అది కూడా ప్రత్యేకంగా ఈ యొక్క గణనాథుని ఉత్సవాలు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న 70 వార్డులో ఏర్పాటు చేయడం ప్రజలందరూ కూడా దాదాపు 3 ఏళ్ళు బట్టి ఇటువంటి గణనాథుని ఉత్సవాలు ఘనంగా కరోనా వల్ల లేక వాళ్ళందరూ కూడా ఎటువంటి ఉత్సవాలు జరుపుకోక చాలా ఉన్న తరుణంలో నిరుత్సాహపడడం తరుణంలో ఈ 7 చాలా ఘనంగా నెరవేర్చడం నాకైతే ఒక 4 రోజులు బట్టి ఫోన్ కాల్స్ మీ వార్డులో భారీ ఎత్తున గణనాథుని ఉత్సవాలు నెరవేరుస్తున్నారంటే మాకు దర్శనానికి అవకాశం కల్పిస్తారని చెప్పి అని చాలా పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ రావడం అనేది జరిగింది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రజలు గణనాథుని దర్శించుకోవడానికి ఎంత ఆతృతతో ఉన్నారన్నది ఎవరినైనా ప్రముఖుల్ని ఆహ్వానిస్తున్నారా ఈ ఏడాది ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు తప్పకుండానండి మేము మా పార్టీ తరఫున మరి స్థానిక మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు అమర్నాథ్ గారు మంత్రి అలాగే మంత్రివర్ డిప్యూటీ ముఖ్యమంత్రివర్యులు గూడి ముచ్చలనాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారిని కూడా ఇక్కడ తీసుకొచ్చేందుకు మేము వారిని కలిసి ఆహ్వానించడం జరిగింది వాళ్ళు కూడా
मन की 18 रोज जरूता है काबटे वाल त्वर वी दर्शन चुस्कोटे जरूरी तक को वस्तु ఇప్పటికి మనం చూస్తున్నాం 89 అడుగుల్లో ఏర్పాటు చేసినటువంటి అతి భారీ గణనాథుని రూపాన్ని ఒక్కసారి చూస్తే గనుక ఈసారి చాలా ప్రత్యేకంగా కళాకారులతో రూపొందించడం జరిగింది. ఇప్పటివరకు కూడా శివుడు పార్వతి అలాగే వినాయకుడు తల్లి తండ్రిని కూడా మనం ఎలా గౌరవించాలి వారికి ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో स्पेशल एसवी एंटरटेनमेंट्स आध्वर्यम अति भारी गणनाधुनि रूपाने तैयार चेयिंचडं प्रत्येक कलाकार श्रमिंची चेशारु अलागे लड्डू प्रसाद वेलम चाला వైభవంగా నిర్వహిస్తామని చెప్తున్నారు. దానికి కూడా ఒక ప్లానింగ్ వేస్తున్నాము మొత్తం కమిటీ అంతా కూడా అది కూడా సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నామని కూడా కమిటీ చెప్తోంది. ముఖ్యంగా మనం చూడొచ్చు ఈ మధ్య కాలంలో గాజువాక ప్రాంతం పేరు ఎంత మార్మోగుతుందో ఎందుకంటే ఒక ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో గాజువాక డిపోలో పనిచేసినటువంటి కండక్టర్ జాన్సీ గురించి ఈ రోజు వరల్డ్ వైడ్ గా ఒక చర్చ అయితే జరుగుతోంది. మళ్ళీ తెలుగు రెండు రాష్ట్రాల్లో అంటే ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు రెండు రాష్ట్రాల్లో కూడా గాజువాకలో ఫస్ట్ టైం లాస్ట్ టైం 79 అడుగులు ఏర్పాటు చేస్తే ఇప్పుడు 89 అడుగుల అతి భారీ గణనాథుని ఏర్పాటు చేసి మరింత ప్రత్యేకంగా నిలుస్తుంది గాజువాక ప్రాంతం. సో వచ్చే భక్తులందరికీ కూడా ఖచ్చితంగా స్వామివారి దర్శనం కల్పించే విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్తుంది ఉత్సవ కమిటీ.